అందరికి నమస్కారం అండి. ఈరోజు నాతో పాటు ఉన్న గురుతుల్యులు అలాగే కంచి కామకోటి ఆలయ ప్రధాన అర్చకులు నటరాజన్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నటరాజు గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, మిమ్మల్ని కలవడం నిజంగా ఏ జన్మ పుణ్య సుఖంతో నేను అనుకుంటున్నాను. నిజంగాను ఈ ఆలయం గురించి, కంచి కామకోటి ఆలయం గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి సార్. చాలామంది దాని మీద ప్రవచనకర్తలు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ చెప్పేది ఏంటంటే అంతు చిక్కని రహస్యం ఉంది అక్కడ అని అంటారు. సో ఇన్ని సంవత్సరాలుగా మీరు అదే గుడిలో ప్రధాన అర్చకులుగా వర్క్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? 45 సంవత్సరాలు అక్కడ పూజ చేస్తాము. అది మాత్రం కాదు, మన పూర్వజన్మ పుణ్యమే అమ్మవారు గుడి ఇది. ఎందుకో చాలా వీడియోలో అమ్మవారు చూస్తారు, అది రహస్యం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరెవరు గుడిలో అమ్మవారు పూజ చేశారో వాళ్ళు అందరికీ ఈ గుడి చాలా విశేషం. ఇంతకే ఎంట్రన్స్లో అగస్త్య అయగిరివర్ ఇది ఉంది, శిల్పం ఉంది. అంటే ఈ భూమికి అయగిరివర్ ద్వారా అగస్త్యకు వచ్చి లలితా సహస్రం ఉంది, తర్వాత లలితా తిరుసతి వచ్చింది. ఇప్పుడు అందరం పారాయణ చేసే లలితా సహస్రం తిరుసతి అయగిరివర్ అగస్త్యకి చెప్తారు. ఆ ఇద్దరు శిల్పం ఎంట్రన్స్ ఉంది. నెక్స్ట్ ఎప్పుడు పూజలో శ్రీ విద్యా పూజలో నవావరణ పూజ ఉంది. ఆ పూజలో బం భైరవాయ నమః, ధుమ్ దుర్గాయ నమః చెప్తారు. ఆ దుర్గా భైరవరు ఇద్దరు ఎంట్రన్స్లే ఉన్నారు. అది తర్వాత శ్రీ విద్యా పూజలో అంత విశేష అమ్మవారు వారాహి, మహాసరస్వతి, అన్నపూర్ణి, లక్ష్మి, గణపతి అందరూ ఈ గుడిలో ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ శ్రీ యంత్రం అమ్మవారు ముందే ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఇక్కడ వచ్చి కృతయ కాలనీ ఇక్కడ వచ్చి నవావరణ పూజ శ్రీ యంత్రం రాసి పూజ చేశారు. రోజు రోజు అంత పవర్ ఈ రోజు వరకు సౌభాగ్య చింతామణి వాళ్ళు రాసే బుక్ అదే మనకు ప్రమాణం. ఆ పూజ అంత ఆ సౌభాగ్య చింతామణి ద్వారావే మనం ఈ రోజు వరకు పూజ చేస్తాము. తర్వాత ఆదిశంకర వచ్చి శ్రీ యంత్రం స్థాపనం చేశారు. ఇప్పుడు కనపడదు, ఆదిశంకర పూజ చేస్తే శ్రీచక్రం వాళ్ళు స్థాపనం చేసి దశరథకు పుత్రకామేశ యాగం కంచెని చేశారు. వాళ్ళకు పుత్రం సంతానం లేదు. వాళ్ళు వశిష్ఠుడు అడిగితే మీ కులదేవత కంచి కామాక్షి అమ్మవారు, అక్కడ వెళ్ళి మీరు హోమం చేసి తప్పకుండా మీకు సంతానం ప్రాప్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి త్రేతాయుగం వచ్చారు. మళ్ళీ ద్వాపర యుగంలో బలరామర్ ఇక్కడ వచ్చి తీర్థయాత్ర చేశారు. కలియుగంలో ఆదిశంకర వచ్చారు. ఇప్పుడు 4గానే ఉన్నవారు కామాక్షి అమ్మవారు. అదికే ఇలాద బౌద్ధ దర్శనాంగిన అమ్మవారికి పేరు ఉంది. బుద్ధిస్టుకి ఆల్సో అక్కడ వాళ్ళకు తారాదేవత అమ్మవారు దేవత. ఆ తారాదేవత దశమహా విద్యాలో ఒకటి తారాదేవత. అంత విశేషం కామాక్షికుడి. ఎవరెవరికి సంతాన ప్రాప్తి లేదో వారి గుడికి వచ్చే అమ్మవారు సంతాన స్తంభం ఇక్కడ ఉంది. అంటే 51 శక్తిపీఠం ఉంది. ఆ 51 శక్తిపీఠంలో 2 పీఠం ఇంపార్టెంట్. ఒకటి కామాఖ్యలో ఉంటే యోని పీఠం, అక్కడ యోని ఇది పుట్టింది. ఇక్కడ అమ్మవారు నాభి పుట్టింది. అది నాభికి సంతాన ప్రాప్తి చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. కానీ సార్, మీరు ఇన్ని సంవత్సరాలుగా అమ్మవారి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు, ఎప్పుడన్నా మీకు సాక్షాత్కారం జరిగిందా? లేకపోతే మీ జీవితంలో ఒక కష్టం ఎప్పుడైనా వచ్చి ఇది అమ్మవారి వల్ల తీరింది అన్న సందర్భం ఎప్పుడైనా ఉందా? చాలా ఉంది ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఉంది. ఈవెన్ థింక్ అబౌట్ సమ్ మ్యాంగోస్ ఆల్సో. ఇట్ ఈస్ అన్సీజన్ టైమ్. ఓకే, అట్ దట్ టైమ్ సంబడి కేమ్ ఫ్రమ్ ముంబై అఫర్డ్ మ్యాంగోస్ ఆల్సో స్మాల్ వెరీ బిగ్. ఐ హ్యావ్ మై 2 డాటర్స్. అట్ దట్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. సడన్లీ ఫినిష్ ద ఎగ్జామ్, ఫినిష్ కాలేజ్, మ్యారేజ్ కేమ్. అట్ దట్ టైమ్ గాడ్ హెస్ గివ్ సో మెనీ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్. అండ్ అనదర్ సెకండ్ డాటర్ ఈవెన్ షీ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్, మ్యారేజ్ ఫిక్స్. అండ్ వన్ స్వామీజీ కేమ్, త్రూ హిమ్ ఐ గెట్ మనీ ఫార్ మ్యారేజ్. దిస్ ఆల్ ద
And you ask first, you have any special feelings about goddess? Yes. Yes. Two times I feel about it. One time, the garbha come very close to a thing will enter. But in the those days, I'm going to open the temple early morning by 4:30. One parrot is in the knee of a goddess. Okay. Parrot. It's okay. Unbelievable how it's come. Mm. At that time, Mahapariva, that is Senior Sankaracharya Swamiji is there. Everybody knows. And that Lalita Sahasranama really chant by Vasanyadi Vagdevata. Vasanyadi all in parrot swarupam. So the parrot came. Okay. 3 days it's in the sanctum sanctorium. 3 days. So many people came and darshan of that parrot. They offered some milk and fruits. That I personally experienced. And in one particular place, on Japa place is that. Even if you came that, you can feel that. If you sit 1 hour, you can hear the noise of that salanga, that is golusu sabdam, okay. You can hear during that time of japa. If you sat at that particular place opposite Varahi, 1 hour if you sit there, you can hear the noise of the golusu still today. That is one thing. And the temple run by our Shankaramat, Shankaracharya Shankaramat. All in throughout India, 5 pits are there. Adi Shankara, after having darshan of Himalayas, and he bring 5 lingas. South, east, north, west, he established Spatikalinga. And he himself bring Kanchipuram. Our Shankaramatha is there. Now our Shankaracharya, Shankara Vijayendra Saraswati is the 78th Pitadhipathi. So we put that Chandramaurishwara, that name is Chandramaurishwara. And then he entered with the goddess Kamakshi, I came. So still we have Adi Shankara statue there. More than 2,500 the hereditary comes from Adi Shankara to Shankara Vijayendra. He is our 78th Pitadhipathi. Each and every Pitadhipathi have a list where the Samadhi also. If you want, you can go and see all the Pitadhipathi's name and Samadhi places in Shankaramat. They have maintained record. So, in each and every day, goddess comes out. After Parikrama, the first honor goes to Adi Shankara. Uh-huh. Yeah. After reaching back to Shannadi, after performing Harati, the first honor goes to Adi Shankara. And then office honor, and then only public honor. This is a tradition for so many years. Mm-hmm. So Adi Shankara is our hereditary trustee. Okay. So many people in other temples they are trustee. But in our temple, Shankaracharya Vamsam only trustee. So we have both blessing. One Devi Kadaksha as well as Guru Kadaksha. This is a very rare one. Exactly, sir. True. Sir, ఇప్పుడు కార్తీక మాసంలో కానీ లేదంటే ఆస్పీషియస్ డేస్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద ప్లే గ్రౌండ్స్ తీసేసుకుని అక్కడ ఫైబర్ తోటి దేవుళ్ళని ప్రతిష్ఠించేసి దీపాలు పెట్టడానికి దీపాలు అమ్మేసి ఇదంతా చాలా ఆర్టిఫిషియల్గా నడుస్తుంది. ఇప్పుడు ఇట్స్ ఎ కమర్షియల్ ప్రోగ్రామ్లా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. నిజంగా అక్కడికి వెళ్ళి ఒక దీపం పెట్టడం వల్ల కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మన ఇంట్లో మనం దీపం పెట్టుకుని దేవుడు దండం పెట్టుకుంటే లేదంటారా? అలాంటి ప్లేసెస్కే వెళ్ళి చేయాలంటారా మీ ఉద్దేశ ప్రకారం? లేదా ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు మీరు పనిచేసే గుడి ఉంది, ఎంతో ప్రాశస్త్యం ఉంది దాని, ఆ గుడి పుట్టు పూర్వోత్తరాలకి ఎంతో శక్తి ఉంది, అలాంటి చోటకు వెళ్ళడంలో ఒక అర్థం ఉంది. కానీ ఇంత ఆర్టిఫిషియల్గా ఇప్పుడు చేసే ఏవైతే ఈ దీపోత్సవాలు ఆ దీపోత్సవాలు అని చేస్తున్నారో చేసే వాటికి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా?
అది రెండు విషయమా. ఒకటి మన శాస్త్ర సంప్రదాయ గుడి మనది ఉంది, రెండవది భక్తి మార్గం. ఆ భక్తి మార్గం యూనో ఇన్ కాళహస్తి కన్నప్ప డ్యూయినో కన్నప్పన యాక్చువల్ యూ డోంట్ నో ఎనీ పూజ నథింగ్ యూ వోంట్ ప్రాక్టీస్ ఎనీ మంత్ర బట్ ద డివోషన్ భక్తి ఈస్ దర్ ఈవెన్ ఈ పుట్ ఇస్ ఫీట్ టు లార్డ్ శివ హై బికాస్ లార్డ్ హై హై కమ్స్ బ్లడ్ సో ఈ టేక్ ఇట్ అవుట్ ద ఐ అండ్ పుట్ ద శివలింగానికి పెట్టేస్తారు అండ్ అనదర్ ఐ ఆల్సో కమ్స్ బ్లడ్ ఫార్ ద మార్కింగ్ టు పుట్ ద ఐ సో ఈ పుట్స్ ఈస్ లెగ్ ఆన్ అండ్ శివలింగ అండ్ ప్లగ్ ద ఐస్ అండ్ పుట్ ఇట్ వాట్ ఈస్ ఇస్ భక్తి ఓన్లీ ఈ డస్ నాట్ ఇమీడియట్లీ ది శివ కేమ్ సో వాట్ ఈస్ ద లాంగ్వేజ్ వాట్ ఈస్ ఇఫ్ వన్ డమ్ పర్సన్ ఈస్ దర్ How you perform the puja? Because you don't speak. What we going to do? Then what is the use of the mantra for him? But the basic bhakti. Even in Lalita Sastram also, Sarvayavyabhi, everywhere goddess is there. Even overseas or rivers and hills, everywhere. So why you think of they are doing artificial? Their base, somebody want to go to temple, somebody unable to go, they don't have any money, even they don't offer any lamp or camp or something. So they will go and see that. Why you think artificial? Just think goddess is everywhere. People who does not have money, go and see it. They think this is Venkateswara, this is Kamakshi, this is Subramanya. Let it be. But base Kamakshi is there or Shiva is there. So there is nothing wrong. Don't think it is commercial. Okay. It just feel about bhakti only. You see, not very big people, they won't go. Yes, sir. All poor people only go. Exactly, sir. That is the main thing. All the big people straight away go to temple or somewhere. Yes. That artificially made the temple only for the people very low income. The rickshaw puller or flower seller, that people goes there. See that people who have the darshan are very low income people only. So that's the main bhakti only. Whatever they use for it, who create that temple artificially, that is different. But who are going to see the God? That's the main వాళ్ళకి భక్తి ఉందా లేదా అనేది మ్యాటర్. దట్ ఈస్ మెయిన్. సో మై పార్ట్ దర్ ఇస్ నో రాంగ్ బికాస్ ద డివోటీస్ ఆర్ బిలీవ్ దిస్ ఈస్ గాడ్. Yes. బట్ హూ ఆర్ మేకింగ్ ఐ డోంట్ వరీ అబౌట్ దమ్. Okay. పీపుల్ హూ హ్యావ్ దర్శన్ దే థింక్ దిస్ ఈస్ గాడ్. దట్స్ ద మెయిన్ థింగ్. దట్స్ గ్రేట్ థాట్ ప్రాసెస్ రియలీ. సార్ హోమాలు ఇంతకు ముందు హోమం చేస్తే మాకు ఇది మంచి జరిగింది అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు చేసేవాళ్ళలో కానీ లేదా చేయించేవాళ్ళలో కానీ అంత నిబద్ధత అంత నిష్ట ఉందంటారా? నిజంగా హోమం ఇంట్లో చేయొచ్చు అంటారా? డి యు నో భోపాల్ గ్యాస్ లీక్ సమ్ 30 ఇయర్స్ బ్యాక్ ఇన్ భోపాల్ గ్యాస్ సో మెనీ మోర్ దెన్ 1000 పీపుల్ డైడ్ డ్యూ టు లీకేజ్ ఆఫ్ ద గ్యాస్ బట్ వన్ థింగ్ యూ ఫర్గెట్ ఇట్ ఇన్ సిక్స్ ప్లేసెస్ సిక్స్ హౌసెస్ the people nothing can put to them because they are nitya agnihotri nitya agnihotri they are daily puja and perform agnihotram the smoke is there the smoke is very powerful and defeated that poisonous gas right gas bhopal gas even that cat also living very happily nothing happened to that cat also Okay. Because the homa smoke is very powerful. It is like that aswatthama, the aswatha tree that put on. So the power of yajna, that smoke is very important one. In the interview, I said Dasaratha came and performed Putrakamishri Yaga. In the stories, one deva. Came out from that, he gave one paisa, the share.
How it is possible? Paisa drinks, what is the position to give the birth? No, it is not paisa. In the oven, 108 herbals put on the fire. Right. 18 herbals need some Fahrenheit heat. Okay. Then only it will come ash. Mm. For that purpose, 9 pandits will sit and pour the ghee in that oven. Then the smoke when the fire is very, very high. Yes. The 18 herbals will become ash. After that, they give prasad to all the wives and as well as dasarada. The basic is the any block in the body, whether it is husband or wife, the block is there, they won't be pregnant. Yes. This is the main reason. It won't travel. Then the ash taken by them, it will throw the block. Naturally, they are blessed by child. It is a science. The havan, so same whether they know mantra or that, what are the contents? That is the main thing. The contents put, the smoke be very good. Even in Coimbatore, I advised some friends during that COVID period, one particular place is very heavy corona. Mm. I advised them to do Tara Havan, Tara Homa. One doctor said, they put the Havan and everything continuously. In the circle, the corona effect is very, very less. And in our temple, last year, according to advice of our Swamiji, we performed a Lalita Sahasrara Homa daily with the 9 pandits. Okay. So in Kanchipuram very less, the smoke spread everywhere, the spreading is very less. Okay. In all our pujas and everything, everything connected with the science only. Yes. Even you think 5 elements, base is Panchabhuta, the 5 elements are important. So every karma we have the water, that is kalasa. Yes, sir. So water is important and havan. Agni, fire is important. Mm. The base, bhumi, mm. and akasha, and air, air in the mantra sabdam. So each and everything, we are doing puja for the 5 elements. The 5 elements only very useful for the people. It's also science. If the so many crores come, then function is there. They put plantain in front of the house and mango leaves. The mango is somehow stop the bacteria, it is killing the bacteria. Yes. That's why mango leaves. And after that, if it is very heavy, they will put and water and mango leaves, do punya vachanam. Mm. After that, they will give the water and sprinkling also. If bacteria is very power, then sprinkling of the water and drinking of the mango leaves water, it's good. So the havan, whether he knows mantra or not, or the people, but main is, you know, fire is burning. The child goes, child does not know. Yes. The fire is injurious. Yes. Fire, oh, small child is coming, I should be cold. No, it should always heat. When child touch, it will feel, cry. So, whether they know not, but the power is very good, the havan. So it is good for so continuing doing havan and everything good. Konni konni homalu intlo cheyakoddu ani antaru nijamenandi? Actually, that kind of homa needs so many people. Okay. If because you are a lady, yes, you know. Sir. Yes, sir. In the family, if 3 person comes, you are cooking and everything, eat a little bit. Mm. If it is 10 or 20 or 51, you are much worried. Yes. So that kind of homa needs so many pandits. Mm. So every pandit comes around 20 to 40, where is the place, part of the cooking. That is restricted. Okay. So that's why they said it is in the temple or in the Vahuna hall, that's all. In Hayush Homa or Mahalashmi Homa, Swamaswa Navagrahoma, it's been done by, because only 5 people will come. So it is, even if it gathering is 20, no problem. That's the main thing. According to convenience only, they said. కానీ చాలామంది అంటారు సంకల్ప బలం అని అంటూ ఉంటారు.
మీ ఉద్దేశ ప్రకారం సంకల్ప బలం అంటే ఏంటి? సంకల్ప బలం మీన్స్ ఇట్ ఈస్ ఏ యు నో ఇఫ్ యు బుక్ ఆన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇట్స్ కాల్డ్ ఓటీపీ. ఓటీపీ దెన్ ఓన్లీ ఇట్స్ ఎ వన్ టైం పాస్వర్డ్ ఇట్స్ ఓటీపీ. దట్స్ కైండ్ ఆఫ్ సంకల్ప ఓటీపీ. ఇట్ ఈస్ యువర్ ఓటీపీ, యువర్ నేమ్, గోత్ర అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ కమ్. సో ఇట్స్ ఎ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ నేమ్ సంథింగ్ ఇట్ ద నేమ్ సో మెనీ పర్సన్ ఆర్ సేమ్. రైట్. ఇఫ్ యూ సే యువర్ గోత్ర 1000 విల్ బికమ్ 100. ఎస్. అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ స్టార్ ఇట్ విల్ కమ్స్ ఆఫ్టర్ దట్ యువర్ సాకా సేస్ యూ విల్ బి ది. ఇఫ్ యువర్ ఫాదర్ మదర్ సేస్ యూ విల్ బి. ఇట్స్ ఎ ఓటీపీ. సో యూ ఓన్లీ నో దట్ ఈస్ ద వన్ ద సంకల్ప. అండ్ విచ్ ఇస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ డూయింగ్ యూ నో దిట్ ఈస్ భారత భాషే భరత కండే మేరు హో. సో ఇట్ ఈస్ యువర్ ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ కమ్స్ ఇన్ ఇట్ గోస్ టు కన్సర్న్ గాడ్. ఫార్ నౌ ఐ విల్ గివ్ యూ దిస్ మ్యాప్. ఇఫ్ ఎనీ గెస్ట్ యూ కెన్ షేర్ యువర్ లొకేషన్ షేర్ దెన్ ఈజీలీ దే విల్ కమ్. సో ద హోమ్ ఆఫ్ టేకింగ్ ఇన్ యువర్ హౌస్ యూ షేర్ ద లొకేషన్ మ్యాప్ దట్ ఈస్ అ సంకల్ప దట్ అగ్ని ఆర్ సంబడ్ ఇట్ ఈస్ కమ్ టు యూ దిస్ ఈస్ అ లొకేషన్ మ్యాప్ షేరింగ్. ఓకే ఓకే దట్స్ రియల్ నైస్. దెన్ యూ ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద పవర్. వాట్ ఈస్ ద పవర్ మీన్స్ సంకల్ప జనరలీ యూ కెన్ సే లోగా సమస్య వెదర్ యూ సే ఆర్ నాట్ ఇన్ ఆల్ ద టెంపుల్స్ ఆఫ్టర్ ద పర్ఫార్మింగ్ ద పూజ సంభూజ గానం పరివాల గానం సేసెట్ అండ్ కలిసి లోగా సమస్య సుగినో భవంతు నాట్ ఇండియా ఎవ్రీవన్ ఆల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈవెన్ స్మాల్ క్రియేచర్స్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ అవర్ రెగ్యులర్ ప్రేయర్ అండ్ ఈవెన్ అవర్ తర్పణ ఆల్సో వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ నోబడి నోస్ ద మీనింగ్ ఈవెన్ అవర్ ఫ్రెండ్స్ వైఫ్ అవర్ గురు గురు పత్ని ఆచార్య ఆచార్య పత్ని హూ డస్ నాట్ హావ్ చైల్డ్ దట్స్ ఆల్సో ఫైనలీ సర్వ తర్పయామి ఎవరి అవుంగళకం. సో ఇట్ ఈస్ గోస్ టు ఎవ్రీబడి దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ ఎక్స్క్లూసివ్ ఇన్ అవర్ సనాతన రిలీజన్ ఓన్లీ వీ ఆర్ ప్రేయింగ్ ఎవ్రీబడి ఎవ్రీ క్రియేచర్స్. సో ద సంకల్ప ఆల్సో మీన్స్ ఎవ్రీడే యు సీ ఇన్ త్రూ అవుట్ ఇండియా ఈవెన్ నౌ సంబడి ఈస్ డూయింగ్ పూజ సంబడి ఈస్ పర్ఫార్మింగ్ యజ్ఞ సంబడి ఈస్ డూయింగ్ ఇన్ టెంపుల్ సంకల్పం ఫార్ యూ మార్ మీ ఆర్ హిమ్ ఆర్ హిమ్ ఎవ్రీబడి. సో సంథింగ్ ద ప్రేయర్స్ వెరీ గుడ్ whether it is give power or not, but good thing is very good. I am my prayers you and your family live long life, it's a good thing. Something it is a positive waves goes, it's good. That's why in temple or mosque or prayer search positive waves there. Nobody will go and plan to kill another. They will go pray for them. God, somebody, my parents should live happily, my friends, my daughter. So there is positive energy only in the temple. In mosque also positive energy and the churches also. Whenever there is positive energy comes, it is good for. That is you feel in the temple you have some peace of mind. You can go for prayers, you have peace of mind because there is no negative waves. But you won't think in the cinema theater. You won't go something. In the club or because you don't have the positive waves. So wherever the positive waves there, the sanglapa is very good for all. Alagi Kanchikamakshi Amavar temple ki chala mandi Rajnikanth gar daggar nunchi chala mandi peddavallu vacharta. So evarevaru vacharu ante vallu anukunna pani avvadam valle adantha famous ayyindantara mee uddesha prakaram ade emte ammavaru రెండు ఇది ఉంది. అమ్మవారు ముందు అష్టలక్ష్మి ఉంది. అష్టలక్ష్మి మీకు చాలా బిజినెస్ అని అందరికీ బిజినెస్ బాగా నడచాలా అందరికీ డబ్బు మస్ట్. అమ్మవారు అదే ఎడ్యుకేషను మస్ట్. ఇక్కడ అమ్మవారి గుడిలో రైట్ హ్యాండ్ అమ్మవారు రైట్ ఐ ఉంది మహా సరస్వతి, లెఫ్ట్ ఐ మహాలక్ష్మి. ఇఫ్ యు కమ్ ఫర్ దర్శన్ యు బ్లెస్డ్ బై కామాక్షి అసలెస్ మహాసరస్వతి అసలెస్ మహాలక్ష్మి.
We're blessed by wealth and health as well as education. So there are so many people for that. And apart from that, she is Rajarajeshwari. Long times back, the rulers of the kingdoms comes and have the darshan and do homam puja for success of other countries, other states. So she is give that Rajarajeshwari. Nowadays, from Indira Gandhi up to Modi ji is to come here to darshan. And for them, we are doing some special puja and to gain Rajyadhikaram. As well as businessmen, those time Birla, Tata, Anand Mahindra and Ambani family used to come for that. For politician as well as businessmen and art, because I said Saraswati, so that cinema people used to come here that for darshan. So she gave everything. You can ask whether DMK people, ADMK people can come, Congress and BJP come, both seek blessing of Goddess. Yes. Then how can they rule? It's a normal question, how they can. But whoever comes, definitely, you know, the first to come, first to serve. Everything, the first time. So praying for that, according to our, the wishes is there. Somebody come, I am doing welfare of the country. I am doing, I will do for the people, I will do for the country. So the prayers, whether individuals come, I should be very good. My daughter, my son, these two prayers are different. Who are working for public, who are working for the country, this is a priority. So that it will give gain. So our father, their prayers and everything will yield very good result here. So and 2014 Muralidhara came and do Dasamahavidya Havan for Modi ji for his success. Again 2019 also they performed the Dasamahavidya Havama. They succeed. Before that, Jayalalitha, so many puja for the ADMK, the people comes and do puja. And before that, Chandrasekhar, Devagowda, Indira Gandhi. Indira Gandhi, very strong devotee of Kamakshi, as well as our Periva, senior Sangracharya Periva. So everybody used to come, Devi Darshan as well as Guru Darshan. Okay. Here only they get both. The goddess is so many Krita Yugas. Before that also there. So they blessed her and they succeed. And we are some tool only. Just we will give them. Even Amitabh Bachchan injury so many years back. Yes. Yeah, accident in Bangalore. Some Coolia something, some movie. Cool. Yes, sir. That accident. We do your puja and prasadam too. Jaya Badri happened, very happy. So at that time we performed puja for him. For MGR also in the hospital, we USA, we performed puja here. So these are the, that their desires are fulfilled according to their karma only. Somehow we are doing prarthana for them. But mainly so many persons, so many people, poor people, for the marriages. For the marriages, we have some puja. Every day we have Visurubha Darsana. That Visurubha Darsana, the unmarried girl comes and take on Nirmalya Mala, have on Parikrama. Definitely the marriage will take place. Parikrama means pradakshana? Pradakshana. Okay. It will happen. Okay. As well as that, I already told Putra Vakyam. So they will take 48 days basma. We will give 48 days prasada. They take within a year, they blessed by child. These are the main. And Purnamasaya, full moon day, new moon day. That full moon day, if you come for three Purnamasaya, very important. Swasri Puja,
every Purnamasya we are doing Swasini Puja. That is important. And Purnamasya we are doing Navavaram Puja in the night, between 9 to 12:30. That puja very important. So many years, so many yuga we are doing that. That puja very important. All the Fridays very important. And Amma oru Janma Dinam Aipasi Purva Palguni, Purva Palguni. Okay. So at that time, the Devi came from Bilakasa. It is in front of the Tapas Kamakshi. Hmm. Kamakshi and the Kamakshi right hand side, you can see the Tapas Kamakshi. In the opposite of Tapas Kamakshi, you can see it is not visible. Hmm. It is, we will see that Bilakasa. From Bilakasa itself, Kamakshi came and killed Bandasuran. Hmm. Bandasuran get so many boons from Brahma. Hmm. And he won't take that Kanya will kill. So Bala came and killed the Bandasura. Then nobody knows who is that. After killing that Kanya disappeared. From Akashavani said, you can create one mantapa. It is 24 pillars. There is Gayatri Mantra, 24 Akshara. So 24 pillars with mantava you can create. Mm. And with a cow and calf, one suhasini, one mirror put and then open the screen, it will comes. Oh. Then everything is ready and open. Now the Kamakshi is there. I came as a Bala. Oh. So here Bala, suhasini, very important. And Ganapati, for that we are performing Patuka Puja. Okay. Vadaka Mohit Bachelor, Brahmachari, Brahmachari Puja. Okay. Till today we are doing that Visruva Darsana. At that time the girl comes and take the mala, garland, on parikrama, they will bless it soon the marriage. Oh, okay. Right. Ala pellayi malli me daggariki vachi ila maakila pellayindani cheppina sandarbhalu unnayandi? So many persons. So many. And once the marriage fixed, they will come with a betrothal invitation. Okay. Mm-hmm. Almost. Mm-hmm. Even so many handicapped girls get very good life. Bah. That kind of power she have. Sir, ippudu Tirupatilo vipareetamaina varshalu, floods vastunnayi. Mandapalu vela poddina news lo chusana kottukupothunnayi. Kontamandi antunnaru paapam ekkuvaipothe ilantive jarugutayi ani. మీరు దాన్ని నమ్ముతారా? ఈవెన్ వీఆర్ పనిషింగ్ ఎదర్ గాడ్ ఆర్ గాడెస్ ఓన్ పనిష్ ఎవరిబడి ఎనీబడి ఇఫ్ దే పనిష్ హౌ దే బికమ్ గాడ్ నో ఇట్ ఈస్ యు నో ద బ్యాలెన్స్ ఈస్ దర్ వెన్ ఎవర్ ద పీపుల్ పాపులేషన్ గోస్ హై ద బ్యాలెన్స్ షుడ్ బి దర్ అండ్ ఎర్త్ కాక్ or something, fire accident, it will comes happen and the balance, whatever, it should be neat. If you go one quart, it only 100 kg or 1000 kg it should be there. If it is more, what you said, you will take it above 1000 kg, you should take 100 kg and 200 kg, otherwise the quart will fall. Yes. That is the balance of that. In Tirupati also, it is cleaned by. So 3 days Perumal want to rest. You know, those times, in my young times, only from 4 to night 10 o'clock only the temple. Okay. Now where is that gap for God? There is no gap. So Aayane create cheskunna gap antara idi? Yes. 3 days. Okay. Yeah. So generally, nobody will stop. More than lakh people will for darshan. How you stop? Yeah. So something is should do. It happened. In our temple also, so many crowds. Those time we will open by 6 o'clock only temple. By 11:30 we will close. Evening 4:30 and 8. Now we are opening by 4:30 and close by 1:30. Evening 3:30 to 9:30 nowadays. Later stage it will like Tirupati only. If people comes more, this is main, we are for public seva only. People come more and more, we will open the temple early to serve the public. Yes.
at that time that is a sleeping time. But, so now the puja and everything more, if you eat more you have some stomach pain. And doctor say langanam, parama aushadam. Yes. You must have langanam. Langanam, yes. So the stomach. In our temple, suddenly one death occurred in the surrounding street. Mm. At that time we will close the temple. We won't. Oh. The three and the main street, fourth street. If anybody died, the temple closed. At that time, nothing happened. Even no offering, anything. This is the system. So, Perumal 2 days rest. Nobody will come, so I'm taking free. But Nevidam and everything offered. Yes, sir. But public won't allow it. Yes, yes. So, it's rest. No curse or no power, nothing. Goddess won't give any curse or punishment to the child. All is child. Yeah. So, nothing happened. నటరాజ్ శాస్త్రి గారు అరగంట నుంచి 45 నిమిషాలు మాత్రమే మనకి టైం ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం వారు తిరిగి వెళ్ళాలని చెప్తున్నారు. సో అందువల్ల ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను. మరొక్కసారి నేను ఎక్కడికి వచ్చినా మీరు ఇక్కడికి వచ్చినా మాకు ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన ప్రార్థన అందరు వ్యూవర్స్కు ఏమేమి సంకటమో ఏమేమి కోరికో అంతా అమ్మవారు అనుగ్రహతలే అందరికీ అవుతుంది. మన ప్రార్థన చేశాము. Hi, this is Isha Jabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.